ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు గురువారం యేసు ప్రభు యొక్క కారుణ్య ప్రార్థన ప్రారంభిస్తున్నటువంటి శుభవేళలో యేసు ప్రభు యొక్క కారుణ్యం ప్రతి బిడ్డ మీద మానవాళ్ళందరి మీద దేవుడు కృపించాలని ఉద్దేశంతో మంచి మనస్సుతో ముందుకు వచ్చి ప్రేమ కానుకలిచ్చి స్పాన్సర్ చేసే కుటుంబాలను ప్రమణకర్పిస్తూ మనం ప్రార్థిస్తాం. కొండవీటి బాల అభినవ్ మరియు జెన్సీ 4వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా జెన్సీకి నార్మల్ డెలివరీ జరగాలని, ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించాలని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కొండవీటి బాల అభినవ్, జెన్సీ 4వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మీ ఇద్దరికి ప్రత్యేక వివాహిక వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. పెంతెకోస్తు పండుగ నాడు ప్రవీణ్ అని పేరు పెట్టి పిలిచి ఫాదర్ సిరిల్ గారు ద్వారా జరిగిన స్వస్థతను ప్రకటించిన తర్వాత ఆయనకి నడుము నొప్పి మరియు కడుపు నొప్పి నుండి పూర్తిగా స్వస్థతను దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా దివ్యవాక్కు కేంద్ర బృందమును మరియు ఫాదర్ సిరిల్ గారిని ప్రభు ఇంకా గొప్పగా తన సేవలో వాడుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆయనకి స్వస్థతనిచ్చిన దేవునికి స్తోత్రం. శిల్ప మరియు ప్రవీణ్ వారు నిర్మిస్తున్న నూతన గృహం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్మించాలని సమీరాని మరియు కుటుంబ సభ్యులందరినీ ప్రభు దీవించాలని ఫాతిమా మరియు జేమ్స్ దివ్య బాల యేసు పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే తలపరెడ్డి శాంతిరెడ్డి శిరీష తలంపు ప్రకారం 12వ పుట్టినరోజును జరుపుకొనుచున్న బాల జోసఫ్ సందేశ్ రెడ్డికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దేవుని సన్నిధి, సంరక్షణ, పరిశుద్ధాత్మ జ్ఞాన వరాలతో నింపుదల కొరకు ఈ పూజావళిని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు జన్మదినవాసుని కొనియాడుతున్నటువంటి బాల జోసఫ్ సందేశ్ రెడ్డిని ప్రభు హేరాళముగా దీవించాలని మీకు హ్యాపీ బర్త్డే. ఎం పద్మ మరియు ఎం హరిబాబు ప్రత్యేక ఉద్దేశం నెరవేరాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా రాజారెడ్డి, ఏరువా చిన్నమ్మ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇంతవరకు వారిని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా వారి కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు హేరాళముగా కుమ్మరించుమని మరియ తల్లి మరియు యేసు హృదయమునకు కృతజ్ఞతగా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా రాజారెడ్డి, ఏరువా చిన్నమ్మ మీ వివాహిక వార్షికోత్సవ సందర్భంగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ కుటుంబాలందరినీ వారి ఉద్దేశములను ప్రభు దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రతిరోజు దేవుడు తన కరుణను మన మీద అపారముగా కురిపిస్తున్నందులకే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు తన కృపా వరప్రసాదములను ఈరోజు మనం పాడుతున్నప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, కారుణ్య ప్రార్థన చెప్పినప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఆ దయానిధిగ సింహాసనం దగ్గర చేర్చే ప్రార్థన జరగబోతున్నది. మనం కృపను పొంది, మన దయను పొంది అవసరములకు ఆదుకోగల ఆ తండ్రి మోమును చూడబోతూ ఉన్నాం. దేవుడు మనలందరినీ యేసుప్రభు గాయాల ద్వారా పైనుండి కిందికి చూస్తాడంట. మనము కూడా యేసుప్రభు గాయాలచే ద్వారా, యేసుప్రభు ద్వారా తండ్రి వైపు చూసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు తన కరుణను కృపను మనందరి మీద కురిపించమని ప్రార్థన పాపముతో ఈ యొక్క ప్రార్థనను ప్రారంభించుకున్నాం. మా కొరకు మృత్యు చెందిన యేసుప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెలువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి,
మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నా నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము మా యెడ్ల అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మయందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను పొన్స్ పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను ఆమేన్ ప్రియమైన సహోదరి సహోదరులారా హెబ్రీయుల గ్రంథం లేక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనం మనమందరం ఇలా ప్రార్థిస్తున్నప్పుడు నిన్నటి రోజు మన ప్రార్థన సాంబ్రాణి పొగవలే ప్రభు సన్నిధికి వెళ్ళాలని మనం ప్రార్థించాం సుగంధమైన వాసనగా మన ప్రార్థన పైకి పైకి ఎగిరి ఒకరోజు ప్రభు సన్నిధికి వెళ్ళి అక్కడ నుంచి దేవుని యొక్క సన్నిధిని అనుభవించే ప్రార్థనలో నిన్నటి రోజు మనం పాల్గొన్నాం ఎంతోమందిని ప్రభు స్వస్థపరచారని లైవ్ చాట్లో తర్వాత మీ సాక్ష్యముల ద్వారా నిన్నటి రోజు మీరు చెప్పినటువంటి సాక్ష్యాన్ని చూసి ప్రభులు ఆనందిస్తూ ఈ దినము కూడా మరొకసారి ఎందుకంటే ఇది కారుణ్య సమయం ఇది కరుణ ప్రభగించే సమయం దానినే మనము స్మరించాలి ప్రభు చెప్పాడు ఈ సమయంలో ఈ గడియలో 3 గంటల సమయంలో ఎవరెవరైతే యేసుప్రభు కారుణ్యం దగ్గరికి వస్తున్నారో అప్పుడు బలముతో పొడవడిన యేసుప్రభు హృదయం తెరవబడి ప్రభగిస్తున్నటువంటి కారుణ్యంలో ఆ సాగరంలో మునిగి తేలే అనుభవాన్ని దేవుడు వారికి దయచేస్తాడంట అందుకే ప్రతిరోజు ఒక్కొక్క రీతిలో దేవుడు ఆయన దయ ఆయన పెట్టే భిక్ష మనకు పాటలు తర్వాత మాటలు దేవుని యొక్క ఆ బాటలు నడిపించడానికి ప్రజలందరినీ మన కోసం దేవుడు ఈ కార్యమును ఏర్పాటు చేశాడు కొన్ని వేల సంఖ్యలో మీరు చేతులెత్తి జపదండ పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారు కావున తర్వాత మధ్యలో మీకు చెప్తాను చాలామంది ఈ రోజులలో కొన్ని శుభవార్తను పంపిస్తూ ఉన్నారు అవన్నీ ప్రభు చిత్తమైతే మధ్యలో చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తే ఆ గడిలో మీతో పంచుకుంటాను ఇప్పుడు మనము మొదటి గుర్తులో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతున్నాం అలసిపోయిన వారు బాధలలో ఉన్నవారు విరక్తి పుట్టేవాళ్ళు అందరూ నా చెందుకు రండి నేను మీకు విశ్రాంతిని దయచేసేదని ప్రభు పలికెను నేను మీకు విశ్రాంతి నెమ్మదిని ఈరోజు ప్రజలందరూ నెమ్మది కోసం వెతుకుతున్నారు నేను ఈరోజు ఈ కారుణ్య ప్రార్థన చెప్పుకుంటూ నా చేతులను నా హృదయం మీద ఉంచినప్పుడు సడన్గా మా మమ్మీ నాకు గుర్తుకొచ్చింది ఎలా ఆ తల్లి తన హృదయం మీద ఉంచుకొని ఏడవద్దు నాయన నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఊరట్టనిచ్చి ఆ బిడ్డను కాపాడుతుందో అలాంటి ఒక అనుభవం
దేవుడు మీకు ఇవ్వబోతున్నాడేమో అందుకే ఆ దర్శనం నాకు చూపించాడు. సడన్గా నా తల్లి నా గుర్తుకొచ్చింది. నన్ను ఎలా ఎత్తుకొని దగ్గర పెట్టుకొని చిన్నప్పుడు చండి బిడ్డగా ఉన్నప్పుడు ఆ సమయంలో మోసి నన్ను ఊరట్టనిచ్చి భయపడవద్దని ధైర్యం చెప్పే ఆ హృదయం మీద అనుకునే ఆ ప్రార్థన. ఈరోజు మనమందరం కలిసి ఈ యొక్క పాటను పాడుతున్నప్పుడు తర్వాత ప్రతి గుర్తులో మనం ప్రార్థిస్తున్నప్పుడు అలాంటి ఒక అనుభవాన్ని యేసు హృదయం మీద ఆనుకొని యేసు హృదయం నుండి ప్రవహించే కరుణను మనం అనుభవించే ఒక గొప్ప ఆదరణకర్తగా దేవుడు మనందరినీ సమస్త మానవాలను ఈ మహమ్మారి నుండి ప్రజలను తప్పించి అందరిని ఎత్తుకొని ముద్దాడి కౌగలించుకునే దినములు రావాలని ఈ పాట ద్వారా మనం ప్రార్థిస్తాం. దయానిధియగు సింహాసనము మనము చేరెదము, దయానిధియగు సింహాసనము మనము చేరెదము, కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించెదము, కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించెదము. ఇది కృపా సమయము, ఇది కారుణ్య సమయము, ఇది కృపా దయానిధియగు సింహాసనము మనము చేరెదము, దయానిధియగు సింహాసనము మనము చేరెదము. అలసిన వారికి విశ్రాంతి నొసగే కృపా సమయమిది, అలసిన వారికి విశ్రాంతి నొసగే కృపా సమయమిది. భారముతో ఉన్నవారు ప్రభుపై భారం మోపే కారుణ్య సమయమిది, భారముతో ఉన్నవారు ప్రభుపై భారం మోపే కారుణ్య సమయమిది. రండి విశ్రాంతి పొందండి, రండి విశ్రాంతి పొందండి, రండి నెమ్మది పొందండి, రండి నెమ్మది పొందండి. కృపగల దేవుని పిలుపు ఇది, కరుణగల దేవుని కారుణ్య పిలుపు ఇది, కృపగల దేవుని పిలుపు ఇది, కారుణ్య దేవుని కారుణ్య పిలుపు ఇది. దయానిధియగు సింహాసనము మనము చేరెదము, దయానిధియగు సింహాసనము మనము చేరెదము, కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించెదము, కృపను పొంది. ఈ గుర్తులో అలాంటి దీవెనలు మన మీద రావాలని ప్రార్థించుకున్నా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి, దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి, దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి, దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి, దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి, దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఈ రెండవ గుర్తులో యెషయా గ్రంథం 61వ అధ్యాయం మీరు చదివితే కృంగిపోయిన వారికి దేవుడు వారిని ఆ పరిస్థితి నుండి లేపే దేవుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది మానవుడు కృంగిపోవటానికి ఒక కారణం వ్యాధి బాధలు వ్యాధితో కృంగిపోతున్నారు బాధలతో కృంగిపోతున్నారు చాలామందికి విరక్తి జీవితంలో అంతరంగికంగా కలిగే గాయములు ఎవరు లేని బాధలు ప్రేమ దొరకని వేదన దుఃఖము ఆ గాయపడిన వారు ప్రభు అందుకే ఇటువంటి వాళ్ళ మీద ప్రత్యేక జాలిని చూపించాడని ఇహలోక జీవితంలో బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం ఆది నుండి నూతన నిబంధన వరకు జాలితో కదలే దేవుడని మనం వింటూ ఉన్నాం ప్రత్యేకంగా ఆయన పేరు పరమ వైద్యుడు నిర్గమ కాండం 15:26లో నా పేరు యెహోవా రాఫా మిమ్ము స్వస్థపరచే దేవుడు అని సెలవిస్తున్నాడు ఈ రోజుల్లో ఎక్కువగా మనము ధ్యానించాలి ఎందుకంటే చాలామంది వ్యాధికి గురి కావటానికి కారణం అంతరంగికంగా లోలోని బాధలు గాయములు అది తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పటి నుంచే ప్రారంభమవుతుందంట అందుకే యెషయా గ్రంథం 1:6 యెషయా ప్రవక్త చెప్తాడు నడినెత్తి నుండి అరికాల వరకు నాలో ఆరోగ్యకరమైన భాగమే లేదు వృణములు పుండ్లు ఇవన్నీ కూడా నా జీవితంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రభా అని ఆ వ్యక్తి ఏడుస్తుంటాడు ఇదిగో ప్రభు నీతో పలుకుతున్నాడు బాధలతో వ్యాధులతో కృంగిన వారికి స్వస్థత ఇది సమయం స్వస్థపరచే సమయం విరక్తితో ఉన్నవారు విముక్తిని పొందే ఊరట్టను పొందే సమయమని ఈ పాట ద్వారా మనం పాడుతూ ప్రతి వ్యాధిగ్రస్తునికి ఈ రెండవ గుర్తులో స్వస్థత జరుగునుగా కృంగిపోయిన వాళ్ళందరినీ దేవుడు తన శక్తితో లేపునుగా ఎండిన ఎముకలకు జీవం వచ్చునుగా దేవుడు కరుణ అలా ప్రవహించునుగా సంతోషముతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి దయానిధియగు సింహాసనము మనము చేరెదము దయానిధియగు సింహాసనము మనము చేరెదము కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించెదము కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించేదము ఇది కృపా సమయము ఇది కారుణ్య సమయము ఇది కృపా సమయము ఇది కారుణ్య సమయము వ్యాధులతో బాధలతో కృంగిన వారికి స్వస్థత సమయమిది వ్యాధులతో బాధలతో కృంగిన వారికి స్వస్థత సమయమిది విరక్తితో ఉన్నవారు విముక్తిని పొందే ఊరట సమయమిది విరక్తితో ఉన్నవారు విముక్తిని పొందే ఊరట సమయమిది రండి స్వస్థత పొందండి రండి స్వస్థత పొందండి రండి ఊరట పొందండి
కృపగలదే ఉనిపిలు పొయిది కరుణగలదే ఉని కారుణ్య పిలు పొయిది కృపగలదే ఉనిపిలు పొయిది కరుణగలదే ఉని కారుణ్య పిలు పొయిది దయానిధియగు సింహాసనము మనము చేరెదము దయానిధియదు సింహాసనము మనము చేరెదము కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించెదము కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించెదము ఈ రెండవ కృపలో వ్యాధి బాధలన్నీ తొలగిపోయి కృంగిపోయిన వారికి ప్రభు ఊరటనిచ్చి విరక్తితో ఉన్నవారిని బలపరచి అందరూ ఆరోగ్యముతో జీవించే రోజులను దయచేయమని ప్రార్థిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో ప్రభు కారుణ్య సమయం అంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభు యొక్క కారుణ్య హృదయం తెరవబడి ఆ జీవ జలము జీవ రక్తం ప్రవహించినప్పుడు దాని దగ్గరికి వచ్చేవారు కడుగబడతారు, శుద్ధి చేయబడతారు. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపమును దేవుడు క్షమించే సమయం ఇది. దేవుడు పరిశుద్ధ రక్తముతో కడిగి శుభ్రపరచి నీతి మంతులుగా చేసే సమయమేది. అందువలన మన ప్రార్థన ఈరోజు శక్తివంతమైన ప్రార్థనగా మారబోతుంది. ఆమేన్. ఇన్నాళ్ళు ఉన్న మన జీవితంలో ఉన్న పాపము శాపము అడ్డుగోడగా ఉన్నది యెషయా 59:1-2 ప్రకారం. కానీ ఈరోజు మనము అర్థం ఉన్న విధంగా ఈ కారుణ్య చెప్పమని చెప్పినప్పుడు మొదటి యోహాను 1:7 యేసు క్రీస్తుని యొక్క రక్తం తల నుండి అరికాల వరకు కన్ను ద్వారా, మెదడు ద్వారా, ఆలోచన ద్వారా, నోటి మాట ద్వారా, స్పర్శ ద్వారా, ఏ పాపం చేసినా సరే ప్రభు రక్తము పాపముల అన్నిటి నుండి మనను కడిగి వేయును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. పాపములు శాపములు కడుగబడే పరిశుద్ధ గడి అయిందని మనం పాటలు పాడబోతున్నాం. కళాతి 3:13 ప్రకారం పాప శాపములన్నీ తొలగిపోనుగా. ప్రతి మానవునిలో ఉన్న శాప పాపములు తొలగిపోయి వ్యాధి బాధలు కష్టకాలములు దుర్దినములు సైతాన్
సాతాను బాంధవులన్నీ తొలగిపోనుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఇవన్నీ జరుగుతుండగా ప్రభులు ఆనందిస్తూ పాడుదాం. దయానిధియగు సింహాసనము మనము చేరెదము. దయానిధియగు సింహాసనము మనము చేరెదము. కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించెదము. కృపను పొంది దయను పొంది చేతులు పైకి లేపి ఇది కృపా సమయమని ప్రకటిస్తాం. ఇది కృపా సమయము, ఇది కారుణ్య సమయము, ఇది కృపా సమయము, ఇది కారుణ్య సమయము. పాపమెల్లా శాపమెల్లా కడుగబడి పరిశుద్ధ గడియ ఇది. పాపమెల్లా శాపమెల్లా కడుగబడి పరిశుద్ధ గడియ ఇది. కోపతాపమెల్లా తొలగిపోయేడి క్షమించే సమయమిది. కోపతాపమెల్లా తొలగిపోయేడి క్షమించే సమయమిది. రండి శుద్ధిని పొందండి, రండి శుద్ధిని పొందండి, రండి మన్నింపు పొందండి, రండి మన్నింపు పొందండి. కృపగల దేవుని పిలుపు ఇది, కరుణగల దేవుని కారుణ్య పిలుపు ఇది. కృపగల దేవుని పిలుపు ఇది, కరుణగల దేవుని కారుణ్య పిలుపు ఇది. దయానిధియగు సింహాసనము మనము చేరెదము. దయానిధియగు సింహాసనము మనము చేరెదము. ఇది కృపా సమయము, ఇది కారుణ్య సమయము, ఇది కృపా సమయము, ఇది కారుణ్య సమయము. కృపా సమయము, కారుణ్య సమయము, కృపా సమయము, ఇది కారుణ్య సమయము. పాప శాపములన్నీ కడుగబడి దేవుడు మనలందరినీ క్షమించే దినములు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానండి నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఈ నాలుగవ గుర్తులో మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం యేసు ప్రభు యొక్క రాకడ దానికి ఒక పెద్ద పథకం ప్రణాళిక ఉంది ఎందుకు వచ్చాడని యోహాను ఇలా పలుకుతున్నాడు సాతాను కృత్యములను నశింపచేయుటకే ఆమేన్ దైవ కుమారుడు అవతరించెను ఆమేన్ కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్లు పాపములు అది ఇంతవరకు ఈ స్టేజ్ వరకు 3వ గుర్తు వరకు మనం ధ్యానించాం కానీ కొన్నిసార్లు సైతానుడు మన మీద అలా ప్రభావం చేస్తాడు అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం 25 నుంచి ఇది శత్రువు చేసిన పని అని యజమానుడు యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిస్తాడు శత్రువు చేసిన పని కానీ శత్రువైన సైతానికి ఇంకా ఎక్కువగా సమయం లేదు యేసు ప్రభు రాకడ రోజు రోజు జరుగుతుంది యేసు ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుంది ఇంతమంది చేతులెత్తితే ఇంతమంది ఎంతమంది కొన్ని వేల సంఖ్యలో ఈ టైంలో కారుణ్య సమయంలో ప్రజలు చేతులెత్తితే సైతాను కృత్యములన్నీ నశించిపోతాయి సైతాను శక్తిని కోల్పోతాడు సైతాను రెక్కలు కాల్చివేసే కారుణ్య ప్రార్థన జరుగుతుంది దీనినే మనం పాటగా పాడబోతూ ఉన్నాం సాతాను కృత్యములను నశింపచేసే విడుదలనిచ్చే సమయం ఇది యేసు రక్తముతో బంధకాలను తొలగిపోయే విముక్తినిచ్చే సమయం ఇది చప్పట్లు కొడుతూ పాడదాం దయానిధియగు సింహాసనము మనము చేరెదము దయానిధియగు సింహాసనము మనము చేరెదము కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించెదము కృపను పొంది దయను పొంది సాతాను కృత్యముల నశింపచేసే విడుదల సమయమిది సాతాను కృత్యముల నశింపచేసే విడుదల సమయమిది యేసు రక్తముతో బంధకాలు తొలగిపోయి విముక్తి సమయమిది యేసు రక్తముతో బంధకాలు తొలగిపోయి విముక్తి సమయమిది రండి విడుదల పొందండి రండి విడుదల పొందండి రండి విముక్తి పొందండి రండి విముక్తి పొందండి కృపగల దేవుని పిలుపు ఇది కరుణగల దేవుని కారుణ్య పిలుపు ఇది కృపగల దేవుని పిలుపు ఇది కారుణ్య దేవుని కారుణ్య పిలుపు ఇది దయానిధియగు సింహాసనము మనము చేరెదము ఇది కృపా సమయము ఇది కారుణ్య సమయము ఇది కృపా సమయము ఇది కారుణ్య సమయము కృపా సమయము కారుణ్య సమయము కృపా సమయము కారుణ్య సమయము దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాదులైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఐదో గుర్తు, చివరి గుర్తు అయిన వెంటనే ఒక చిన్న స్వస్థత ప్రార్థనలో కారుణ్యమూర్తి మన మీదకి తన శక్తిని స్వస్థతను ప్రవహింపచేసే ఆ గొప్ప సమయం ఆసన్నమైనది. చివరి గుర్తులో యెషయా గ్రంథం 35:6-7 ఒక చక్కటి మాట ప్రవచనం. ఎండిన నేలలు సరస్సు అగును, ఎండిపోయినటువంటి నేల సరస్సుగా మారిపోతుంది. మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును. చూసారా, అసలు ఎండిపోయినటువంటి పరిస్థితి అవన్నీ సరస్సుగా మారుతుందంట. అంటే జీవరాశులందరినీ దేవుడు కనికరించే దినంలో వస్తుందని అనిపిస్తుంది. ఇది ప్రవచనముగా మారునుగాక. నిన్నటి రోజు మీలో చాలామంది ప్రోగ్రాం తర్వాత చూస్తున్నారు లేదో, నేను వెళ్ళిన తర్వాత ప్రోగ్రాం చూస్తాను. ఆ ప్రోగ్రాంలో ఏముందంటే ఒక వ్యక్తి పంపిస్తుంది, పేరు మర్చిపోయాను, ఆమె రాస్తుంది, ఫాదర్ మీరు చాలా భారముతో మీ బృందముతో పాటు మమ్మల్ని బృందముగా మార్చుకొని ఈ కారుణ్య సమయం ఎడతగక ఎన్నో రోజులు చేస్తున్నారు కదా, మీరు గమనించారా ఫాదర్ కేసులు తక్కువైపోతుంది ఫాదర్ అని ఆమె పంపించింది. నాకంటే ఎక్కువగా మీరే వార్తలు చూస్తుంటారు. చూడండి ఫాదర్, లాక్డౌన్లో కూడా కొద్ది కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది, కేసులు తగ్గుతుంది, దేవుడు కనికరిస్తున్నాడని అనిపిస్తుంది ఫాదర్ అని ఆ లైవ్ చాట్లో ఉంది, మీరు వెతకండి. అలా ఎంతమంది పంపిస్తున్నారు నాకు తెలీదు. నాకు కనిపించినది ఆ ఒక్క స్వరం, ఆ చిన్న శుభవార్త, ప్రభువా కనికరించి మా జీవితంలో మేము ఏది పొరపాటు చేసి ఉన్నా, ఒక్కవేళ మాకు ఎలా ప్రార్థించి దీన్ని ఆపాలని తెలియకపోయినా, ఈ కారుణ్య ప్రార్థన మేము ఎడతగక చేస్తుంటే నీవు పరలోకం నుండి దిగి రావాల్సిందే ప్రభు అని పలికినటువంటి ఒక పదంలాగా నాకు అనిపించింది. ఎందుకంటే మనము ఏడుస్తే, కన్నీళ్లు కారుస్తే దేవుడు పరలోకంలో ఉండలేడు, కిందికి దిగి వస్తాడు. అప్పుడు ఈ ఎండిపోయిన పరిస్థితి అన్నీ దేవుని యొక్క రాకడ ద్వారా జీవరాశులు జీవిస్తాయి. ఈ చావు మరణం అంతిమ యాత్రలు ఇవన్నీ ఆగిపోతాయి. అది మనం కోరుకుంటూ ఇన్ని రోజులు పోరాడుతున్నా, నేను ఒక్కరా, నా బృందమేనా, లేదు కొన్ని వేల సంఖ్యలో, ఇప్పుడు చూడండి 2,000 మంది దాకా చేతులెత్తి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎండిన ఏ నీళ్ళలో ఇప్పుడు దేవుడు ఫలింపచేసే జీవ నది ప్రవహించినట్టు చేయబోతున్నాడు. ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించబోతున్నాడు. మీకు ఏ కొరత లేకుండా దేవుడు దీవిస్తాడు, సమృద్ధినిస్తాడు. దానిని మనం పాటగా పాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తయిన తర్వాత మనమందరం కూడా కలిసి రేపటి దినం యేసు హృదయ పండుగను కొనియాడబోతున్నాం. 10 గంటలకు పూజ. ఆ పూజ జరిగినప్పుడు అందరికీ దేవుని కరుణ ప్రవహించాలని,
రేపు 10 గంటలకు జరగబోయే ఆ యేసు ప్రభు హృదయ పండుగ ద్వారా అందరిని ప్రభు దీవించాలని, అందరి హృదయ ఆశలని నెరవేరాలని ఇప్పుడే ప్రార్థన మొదలు పెడతాం. చప్పట్లు కొడుతూ పాడదాం. దయానిధియగు సింహాసనము మనము చేరెదము, దయానిధియగు సింహాసనము మనము చేరెదము, కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించేదము, కృపను పొంది దయను పొంది భద్రంగా జీవించేదము, ఎండిన బ్రతుకులో జీవ నదులు ప్రవహించి కారుణ్య సమయమిది, ఎండిన బ్రతుకులో జీవ నదులు ప్రవహించి కారుణ్య సమయమిది, కొరతలు తొలగించి సమృద్ధి దయచేసే కృపా సమయమిది, కొరతలు తొలగించి సమృద్ధి దయచేసే కృపా సమయమిది. రండి జీవము పొందండి, రండి జీవము పొందండి, రండి సమృద్ధి పొందండి, రండి సమృద్ధి పొందండి, కృపగల దేవుని పిలుపు ఇది, కరుణగల దేవుని కారుణ్య పిలుపు ఇది. ప్రభువే పిలుస్తున్నాడు, రండి. భారముచ్చి ఉన్నవారు రండి, దాహముతో ఉన్నవారు రండి, ఎండిపోయిన వాళ్ళు రండి, శాపముతో ఉన్నవాళ్ళు రండి, వ్యాధితో ఉన్నవాళ్ళు రండి అని ప్రభువే పిలుస్తున్నాడు. రండి అని పిలుస్తున్నాడు. అదే మనం పాడుతున్నాం. కృపగల దేవుని పిలుపు ఇది, కరుణగల దేవుని పిలుపు ఇది, కరుణగల యేసుని కారుణ్య పిలుపు ఇది. ప్రభువే పిలుస్తున్నాడు. ఈ గడియలో ప్రభు రెండు చేతులను చాచి పిలుస్తున్నాడు. రేపు ఎవరు మిస్ కాకూడదు. రేపు ఆయన పండుగ, యేసు హృదయ పండుగ. హృదయమును తెరుస్తాడు, చేతులను తెరుస్తాడు, మనందరినీ ఆహ్వానిస్తాడు. ఇప్పటి నుంచే ఆ దృశ్యాన్ని చూసుకుంటూ ప్రార్థిస్తూ ఉండండి. మీ ఇంటిలో ఉన్న ప్రతి ఆశను, హృదయ వాంఛను ప్రభుతో పంచుకోండి, ప్రార్థిస్తూ ఉండండి. రేపు 10 గంటలకు నన్నును, తర్వాత నాతో పాటు ఉన్న బృందాన్ని మీకు యేసు హృదయాన్ని అందించే భాగ్యం దయచేయమని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానండి. అనిల్ అనే వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తూ సమృద్ధి జీవితాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఐశ్వర్య, నీ పేరు ఐశ్వర్య, కానీ నీ జీవితంలో ఐశ్వర్యవంతుడైన దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా బాధపడుతున్నావు. నీ పేరు ప్రకారం దేవుడు దీవించే దినములు వచ్చునుగాక. జోసెఫ్, దేవుడు నిన్ను జోజప్ప గారి యొక్క సంవత్సరంలో ప్రత్యేక దీవెనల కోసం, ఆ జోజప్ప గారి యొక్క మంచి మంచి సుగుణాలను నీవు నేర్చుకోవాలని నిన్ను ఈరోజు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. చేతులు పైకి లేపి మనం ప్రార్థన చేద్దాం. చెప్పుదాం, యెస్సయ్యా, నీ రాజ్యం వచ్చునుగాక, దుష్ట శక్తులు బంధింపబడునుగా, వ్యాధులు నయమైపోనుగా, ఎండిన నీళ్ళు సరస్సు జీవ నది ప్రవహించే స్థలముగా మారునుగా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కడుపులో, స్టమక్ లో లోపల పుండులాగా, అంటే అది అల్సర్ అంటే తెలియదు కానీ పుండులాగా కనిపిస్తూ ఉంది. అవన్నిటిని దేవుని రక్తం ఇప్పుడు కడిగి శుభ్రపరచి ఆ పుండ్లను మాన్పే ఒక అద్భుత శక్తి నిన్ను ఆవరిస్తూ, ఒక వ్యక్తిని ప్రబల ఆవరిస్తున్నాడు. ఒక వ్యక్తి కడుపు ఇట్లా ఉబ్బిపోయింది, మరి ఎందుకో తెలీదు, ఇలా తినలేవు, తిన్నది అరగదు, ఆ పరిస్థితిలో ఆ కడుపు అంతా ఉబ్బిపోయిన ఆ వ్యక్తికి ఒక 10 రోజులలో అద్భుత రీతిగా అవన్నీ మాయమైపోయినట్టు దేవుడు చేసి దీవించబోతున్నాడు. ఈ ముఖములో మచ్చ మచ్చలాగా వస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఈరోజు దేవుడు అలర్జీ నుండి విడుదలను తయారుచేస్తూ యేసు క్రీస్తుని యొక్క మహిమ గల వస్త్రముతో ఒక వ్యక్తిని దేవుడు ఈ సమయంలో కప్పుతూ ఉన్నాడు. నీకు మహిమ లేదు, నీకు అవమానమే, కానీ దేవుడు అవమాన వస్త్రమును తొలగించి కీర్తి వస్త్రమును మహిమా వస్త్రముతో నిన్ను అలంకరించబోతున్నాడు. ఈ ఎడమ కన్ను, ఎడమ కంటిలో ఏదో భయంకరమైన వ్యాధి ఉన్న ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఆ వ్యాధి పేరే నాకు తెలీదు, నీకు డాక్టర్ చెప్పాడు ఆ ఎడమ కండ్లో, కానీ ఈరోజు దేవుడు ఆ వ్యాధి నుండి నేను పరిపూర్ణంగా స్వస్థపరుస్తూ ఉన్నాడు. ముక్కు రంధ్రం లేదో బ్లాక్ లాగా అయిపోయి శ్వాసను పీల్చడానికి కష్టంగా ఉన్నటువంటి ఒక మేల్ మెంబర్ అనగా మగ వ్యక్తిని ఈ సమయంలో దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుండగా దేవుని మహిమ నీ ద్వారా నీ కుటుంబంలో ప్రవహించబోతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి రాబోతున్నాడు. ఆంజియోగ్రామ్ టెస్ట్ చేసుకొని బ్లాక్స్ ఉన్నాయని, హృదయంలో బ్లాక్ ఉన్నదని పలికినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఈ రోజు యేసు రక్తముతో ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తున్నాడు. ఈరోజు దేవుడు హార్ట్ ప్రాబ్లంని తొలగించి నీకు నూతన గుండెను ప్రభు తయారు చేస్తున్నాడు. ఎఫెసీయుల 36:26 ప్రకారం నీవు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యే ఆ బ్లాక్స్ అన్ని తొలగించబోతూ ఉన్నాయి. చేతులు పైకి లేపి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయానిధి సింహాసనము చేరదము, కృప వెంబడి కృపను పొందెదము. అశ్విని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అశ్విని దేవుడు, సుజాత దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. కాళ్ళలో ఫ్రాక్చర్, కాళ్ళలో ఫ్రాక్చర్ ఉండి నడవలేక అలాగే ఒక పొజిషన్లోనే ఉండాలని డాక్టర్ చెప్పిన ఒక వ్యక్తిని దేవుడు అద్భుత రీతిగా తాకుతున్నాడు. వెంటనే లేవద్దు ఈరోజు, కానీ తాకిడి ఆల్రెడీ స్టార్ట్ అయింది. నీవు ప్రతిరోజు యేసు పొందిన దెబ్బలచ్చే నాకు స్వస్థత, స్వస్థత, స్వస్థతని చెప్పాలి. వెంటనే లేవద్దు, ఈరోజు ఆ వ్యక్తిలో స్వస్థత శక్తి ప్రారంభమైంది, అది పరిపూర్ణమవుతుంది. నీ విశ్వాసం బలపరచడానికి దేవుడు కొన్ని రోజులు తీసుకుంటున్నాడు. భయపడకు, కంగారు పడకు, దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. ఇది నీవు మౌనముతో ధ్యానముతో ప్రార్థించి పిదప్ప అభిషేకముతో లేచి నడిచే దినములు రాబోతున్నాయి. సుహాసిని, దేవుని ప్రేమను పొందుకో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చివరి ఆశీర్వాదంతో ముగించబోతున్నా ఈ జూన్ నెల. మళ్ళీ మళ్ళీ పండుగలే,
మీరు గమనించారా మే నెలలో ఎన్ని కేసులు? రేపు చెప్తాను. నేను రాక మునిపే విన్నాను తమిళ న్యూస్లో, మే నెలలో సెన్సస్ లాగా తీసుకొని ఇంతమందిని భారతదేశంలో ఈ వైరస్ తాకిందని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు. తర్వాత మే 31 నుంచి అది తగ్గిందని చెప్పాడు. ఆ వ్యక్తికి మరియ తల్లి గురించి తెలుసో లేదో తెలీదు, కానీ మే 31 మనం ఏం చేసాం మీకు తెలుసు. మరియ తల్లి ఎలిజబెత్తను సందర్శించిన పండుగను కొనియాడాం. మీరు వెళ్ళి మన యూట్యూబ్లో చూసుకోండి, 6,000 మంది కంటే ఎక్కువగా దాన్ని వీక్షించి ప్రార్థించారు. ఆ దినము నుండే కేసులు తగ్గిందట. మరియ తల్లి నమ్మిన వాళ్ళు, ఒక వ్యక్తి నాకు లైవ్ చాట్లో మీలాంటి వ్యక్తుల ద్వారానే మగమ్మారి పెరుగుతుందని క్రిటిసైజ్ చేసి పంపించాడు. ఎందుకంటే ఆ రోజు మరియ తల్లి గురించి గౌరవించి ఒక పాట పాడానని. ఆ వ్యక్తికి ఈరోజు నేను కొట్లాడను, ఇదే ఒక సూచన. కరెక్ట్గా ఆ రోజు నుండి కేసులు తగ్గిందని రిపోర్టర్ రిపోర్ట్ చేస్తున్నాడు. ఆయనకి తెలీదు మనం ఇలాంటి ప్రార్థన ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టామని. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ మరియ తల్లి ఒక సైడు, ఇంకొక సైడు యేసు ప్రభు హృదయం, ఇవి రెండింటినీ కలిపి మనం ప్రార్థన నడిపించాం గడిచిన నెలలో. నిష్కళంకన హృదయం, యేసుని హృదయం ఈ నెల. ప్రభు ఈ నెల అంతా యేసు హృదయమునకు అంకితం చేయబడిన నెల. రేపటి దినం మర్చిపోవద్దు 10 గంటలకు అందరూ ఆన్లైన్లో రండి, లైవ్ టెలికాస్ట్కు రండి. డివైన్ మొత్తంగి యూట్యూబ్ ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసినట్టు చేసుకోండి, ఆ లింక్ను పంపండి. ప్రతి ఒక్కరూ 10 గంటల నుండి యేసు హృదయం లోపలికి వెళ్ళి నోవా ఓడలో ప్రవేశించినట్టు భద్రంగా ఉండాలని ప్రార్థిస్తూ స్వస్థత ప్రార్థన రేపటి దినం జరుగును. ఈ వార్తను అందరికీ చెప్పండి, ఎవరు మిస్ కాకూడదు. ప్రభు రాజ్యం వచ్చునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ, మీ మీద సిలువ గుర్తేసి సైతాను కృత్యం నశింప చేసి అందరికి మహమ్మారి నుండి విడుదలని దయచేసి రోజు రోజు తక్కువ అవుతున్నటువంటి కేసులు కంప్లీట్గా మాయపోయే విధంగా మన కారుణ్య జపమాల ద్వారా, మరియ తల్లి ప్రార్థన ద్వారా, యేసు హృదయం నుండి వెలువడే ఆ జీవ రక్తం జీవజలము ద్వారా ప్రభు మనలందరినీ దీవించి కరుణించి కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. టిల్ వి మీట్ యూ టుమారో అట్ 10 o'clock celebrating the feast of sacred heart. Amen. కృపను పొంది దయ.